హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదనేసి మనకు ఒక సామెత ఉంది ఎందుకంటే మాటకు ముందు ఏడ్చే మగాడిని కానీ మాటకు ముందు ఊరికి ఊరికే నవ్వే ఆడదాన్ని కానీ నమ్మకూడదని సహజంగా ఒక సామెతని మనం వాడుకలు వింటుంటాం అలాగే ఈరోజు మనకు ఎంతో సీనియర్ నాయకుడు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు ఏడుస్తూ ప్రెస్ మీట్ పెట్టడం ఈ ఏడుపు రాజకీయాలు ఏంది రాజకీయాల్లో ఎన్నెన్నో జరుగుతుంటాయి ఏదేదో జరుగుతుంటాయి ఎన్నో అవమానాలు ఎన్నో విమర్శలు ప్రతి విమర్శలు ఎన్నో పొగడతలు ఎన్నో దాడులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల అవమానాలు ఎన్నో రకాల పొగడతలు ఇవన్నీ సహజం కానీ ఆవేశంలో లేదా బాధలో కుంగిపోకు సంతోషంలో పొంగిపోక అంటారు బాధ వస్తే దాన్ని ఆ బాధని మనం కసిగా మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి అట్టని చెప్పనేసి సంతోషం వస్తే ఆనందం వస్తే పైకి పొంగిపోకూడదు ఎవరు కూడా సరే కానీ నిన్న మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సన్నివేశాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించాడు ఆ ప్రెస్ మీట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి అసెంబ్లీలో ఏం జరిగిందో లోపల పూర్తిగా మనకు కూడా తెలియదు తెలియకుండా మనం కూడా ఏది కూడా స్పందించడం కరెక్ట్ కాదు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నది ఏంటంటే నేను ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాను ఎంతోమందితో కలిసి పనిచేశాను నా రాజకీయ జీవిత చరిత్రలో నలభై సంవత్సరాల కాలంలో ఈ కాలంలో నేను ఇన్ని అవమానాలు పడలేదు ఈ విధంగా నేను ఎప్పుడూ బాధపడలేదు నన్ను నా కుటుంబాన్ని కూడా అవమానపరిచారు ఈది లెక్కి లాగారని చెప్పి అనేసి ప్రెస్ మీట్ పెడుతూ ఆడడం జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏడుస్తున్నప్పుడు ఒక రకంగా మొదట కూడా బాధపడ్డాం ఏంది ఈ పెద్ద ఆయన ఇలా బాధపడుతున్నాడు ఎందుకు బాధపడుతున్నాడు అని చూస్తే తర్వాత ఆయన మ్యాటర్ అంతా విన్నాం తర్వాత వెనక్కి వెళ్ళి అసెంబ్లీలో జరిగినటువంటివి టీవీల్లో వచ్చేటువంటి కథనాలని ఆ అసెంబ్లీ సన్నివేశం ఆ సమావేశాలు జరిగినటువంటి ఆ స్పీచ్ అంతా కూడా ఇంటా వస్తా ఉన్నాం కొన్ని టీవీల్లో కానీ సోషల్ మీడియాలో కానీ కంటిన్యూగా నిన్నటి నుంచి ఫాలో అవుతుంటే చంద్రబాబు నాయుడు గారేమో ఒకటి చెప్తున్నాడు అవి ఎక్కడా కూడా మనకు అక్కడ కనిపించట్లేదు అసెంబ్లీ సమావేశాల్లో మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అసలు ఈ ఏడుపు గుట్టు రాజకీయాలు ఏంది మనిషికి ఏడుపు గుట్టు రాజకీయాలతో ఎంతకాలం మనం పదవిలో ఉంటాము ఎంతకాలం అధికారం వస్తుంది అసలు నిజంగా కూడా అక్కడ ఏమన్నారు అక్కడ ఏం మాట్లాడారు ఎవరు ఏం మాట్లాడారు ఎవరు ఎక్కడ ఎవరిని విమర్శించారు ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అది ఒక్కసారి చెప్పాలి ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఎవరైనా సరే ఒక వ్యక్తిని రాజకీయ విమర్శలు అనేది సర్వసాధారణం సహజం కానీ వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్లో కానీ కుటుంబాలను కానీ లేదా ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల గురించి కానీ ఎవరైనా సరే విమర్శించినా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినా అది మంచిది కాదు మన తెలుగువారి సాంప్రదాయం కాదు మన హిందువుల యొక్క సాంప్రదాయం కూడా కాదు మన భారతీయ సంస్కృతి కూడా కాదు మన హైందవ ధర్మంలో కూడా ఒక స్త్రీకి ఎంతో ఉన్నత స్థానం ఎంతో సముచిత స్థానం ఎంతో గౌరవం ఉన్నటువంటి భారతదేశంలో ఎవరైనా సరే స్త్రీని అవమానించినా అసభ్యకరంగా మాట్లాడినా కానీ ఇది తప్పే ఖండించాల్సిందే కానీ ఇక్కడ ఎవరు మాట్లాడుకుంటానే మీకు మీరుగానే ఒక స్త్రీని కించుపరుచుకునే విధంగా మీరు అక్కడ ప్రజలకి అవకాశం కల్పించారు మీకు మీరుగానే లేని సందర్భాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి మీరు గుట్టుగా కాపురంలో చేసుకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి మహిళని ఆ గౌరవాన్ని ఒక మహానుభావుడి గారి తరగరాలైనటువంటి వారిని మీ రాజకీయ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం అధికార దాహంతోనో అధికార కాంక్షతోనో లేదా భావంతోనో లేదా నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేకనో తట్టుకోలేకనో లేదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చోవడాన్ని లేదా మీరు ప్రతిపక్షంగా ఉండడాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఎందుకు మాట్లాడారా మాట్లాడేటట్టుగా అనిపిస్తుంది కానీ అసలు ఎందుకు మీరు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు అంత దిగజారాల్సి వచ్చింది ఒకసారి చెప్పండి నిజంగా కూడా అక్కడ ఎవరో మా కుటుంబాన్ని గురించి మాట్లాడారు ఆ మాట్లాడేటువంటి మాటలు కానీ వీడియోస్ కానీ ఉంటే అవి ఒకసారి అందరికీ స్క్రోల్ చేసి చూపించండి ఆ మాటలన్నీ కూడా ఒకసారి వినిపించండి నిజంగా కూడా మాట్లాడి ఉంటే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే నేను కూడా సరే ఒక వ్యక్తిని అవమానించినా స్త్రీని గౌరవించకపోయినా ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించి తీరాల్సిందే ఖండించాల్సిందే కానీ అక్కడ మేమున్నది ఎక్కడ కూడా సరే ఏ మీడియాలోనూ రాలేదు ఎక్కడ కూడా మనకు ఆడియో క్లిప్పింగ్స్ రాలేదు మీరు కనీసం ఆ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఆడియో క్లిప్పింగ్స్ కానీ చూపించలేదు మమ్మల్ని అవమానపరిచారు మా కుటుంబాన్ని నిధులకు లాగారు ఎప్పుడు రాజకీయాల్లోకి రానటువంటి వారిని అవమానపరుస్తు మాట్లాడారని చెప్పేసి లేనిపోనటువన్నీ మీరు ఒక అభూత కల్పనని లేని దాన్ని ఒక క్రియేట్ చేసి ఆమె గౌరవాన్ని తగ్గించారు ఆమెకు మచ్చ తెచ్చే విధంగా మీరు చేశారేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీరు రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు లేదా ఎవరైతే మీకు ప్రతిపక్షంలో మీరున్న అధికారంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు లేకపోతే కొంతమంది నాయకులు ఎవరైనా మీరు మాట్లాడారంటారు కదా మీరు అక్కడే వాళ్ళని ఎదుర్కోండి వాళ్ళు నిలదీయండి ఆ వ్యాఖ్యలు ఏదైనా ఉంటే కూడా అక్కడే మీరు దాని గురించి ప్రశ్నించండి దాని మీద అసెంబ్లీలో చర్చ జరిపించండి అసలు ఏమీ లేకుండా ఎందుకు ఇలా ప్రవర్తించారు ఎక్కడ కూడా సరే వారి మీ సతీమణి పేరు కానీ ఒక స్త్రీ పేరు కానీ అక్కడ మనం మాట్లాడే మంత్రులు గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ఎవరు కూడా వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు వాళ్ళని ఏ విధమైనటువంటి అసభ్యమైనటువంటి పదజాలం కానీ ఎలాంటి పదజాలం వాడలేదు ఎలాంటి దోషులు కూడా చేయలేదు కానీ ఇదంతా చూస్తుంటే మీరు ఒక ప్లాన్ ప్రకారం ప్రీ ప్లాన్డ్గా మీరు మాట్లాడారేమో అనిపిస్తుంది ఎందుకంటే మీకు తెలుసు వాస్తవాలు ఏందో ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలుసు మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మేము వింటుంటే బాబాయ్ గొడలి బాబాయ్ గొడలని మీరు మాట్లాడారు అతి పెద్ద నాయకులు సీనియర్లు అయ్యండి అలాగే మీ ఎమ్మెల్యేలు కూడా కేక కెవ్వు కేక అన్నట్టుగా బాబాయ్ గొడలి బాబాయ్ గొడ్డలి అని చెప్పిన కేకలేస్తున్నారు ఒక పక్క మళ్ళీ మీరు అక్కడ మీ బాబాయ్ గొడ్డలి వ్యవహారం కూడా మాట్లాడండి దాని గురించి కూడా చర్చిద్దాం అలాగే మీ గారి విజయమ్మ గారి గురించి కూడా చర్చిద్దాం ఆమె జరిగిన అవమానం గురించి కూడా చర్చిద్దాం మీ చెల్లెల విషయం కూడా చర్చిద్దామని మీరు మాట్లాడినారు దానికి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి సభ్యులు కొంతమంది అయితే దాని గురించి మాట్లాడాలంటే ఏదో ఎవరో మల్లెల బాబ్జీ గురించి ఆ బాబ్జీ చనిపోవడం ఆ హత్య గురించి కానీ అదేవిధంగా ఇంకెవరు వంగవీటి రాధాకృష్ణ గారి గురించి సారీ వంగవీటి రాధాకృష్ణ గారి తండ్రి మోహన్ రంగ గారి గురించి అదేవిధంగా ఎలిమిరెడ్డి మాధవరెడ్డి గారి హత్య గురించి కూడా చర్చిద్దామని మాట్లాడినారని చూస్తున్నాం మరి ఎవరైనా హంతకులు అయినప్పుడు ఒక ఒకరి గురించి చర్చ ప్రస్తావన అన్నప్పుడు అందరి గురించి మాట్లాడదామనేసి వాళ్ళు మాట్లాడడంలో కూడా పెద్ద తప్పుగా అనిపించలేదు కానీ అక్కడ ఎవరైనా సరే మీ కుటుంబం గురించి కానీ లేదా మీ కుటుంబంలో మహిళల గురించి కానీ లేదా వాళ్ళే మీ కుటుంబమే కాదు వేరే మహిళల గురించి అయినా సరే అంటే మీ కుటుంబ మహిళలు కానీ లేదా ఇంకొకరు మహిళలైనా కానీ అందరూ మహిళలు అంటే సమానమే అందరూ స్త్రీకి సంవత్సర ప్రతి ఎవరైనా సరే ఒక స్త్రీ గురించి కానీ చులకనగా తప్పుగా తక్కువగా మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే అలాంటిది లేకుండా మీరు పదే పదే ఆ ప్రెస్ మీట్లో ఏడుస్తూ నేను ఇక రాజకీయాలకి రానని అంటే రాజకీయాలకి రానంటే నేను మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలకు అడుగు పెడతామని మాట్లాడారంట మీరు మళ్ళీ గెలిస్తేనే అసెంబ్లీలకు అడుగు పెడతారా గెలవకపోతే కూడా అడుగు పెట్టరా పెడతారనేది మీ వ్యక్తిగతం మరి గెలిచి అడుగు పెట్టాలనుకుంటే మీరు ఆ ప్రయత్నం చేయండి ఆ పోరాటం చేయండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు సస్పెండ్ చేసినప్పుడు ఆయన కూడా అసెంబ్లీని బహిష్కరిస్తూ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతూ ఆయన ఒక శపథం చేశాడు ఒక ప్రతి జిల్లాగా చేశాడు నేను మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తే మళ్ళీ సీఎం సీఎంగానే మన అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి అన్నాడు ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజల మందన పొందాడు ప్రజల ఆశీస్సులు పొందాడు ప్రజలు ఆయనకి కావాల్సినంత సహాయ సహకారాలు దీవెనలు ఇచ్చారు ప్రజలు ఆదరించారు బ్రహ్మరథం పట్టారు గెలిచారు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు అదే విధంగా మీరు కూడా వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి అధికార పార్టీ చేసినటువంటి లోపాలు వాళ్ళ ఫెయిల్యూర్స్ వాళ్ళ తప్పులు ఎండగట్టండి మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పండి ప్రజలకి గతంలో మీరు ఏం చేశారో అది కూడా చెప్పండి మళ్ళీ అధికారంలోకి రాండి అంతేగాని ఇలా మీరు గతంలో అడ్డదారున అధికారంలోకి వచ్చినట్టు ఎన్టీ రామారావు గారిని వెన్ను పోటు పొడిచే అధికారంలోకి వచ్చినట్టు మళ్ళీ లేదా ఇంకొక పార్టీలతో పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వచ్చినట్టు ఇక మీకు ఆ రెండు ఛాన్సులు లేవు కాబట్టి ఇంక ఎటు అధికారంలోకి రాలేం కాబట్టి ఈ విధంగా అయినా సరే అధికారాలకి రావాలనేసి లేనిపోరాటివి ఒక సృష్టించి ఒక అభూత కల్పన సృష్టించి ప్రజల్ని రెచ్చగొట్టడం మంచిది కాదు ఒక స్త్రీలకి అవమానం జరిగింది అంటే బాధపడేటువంటి తెలుగువారిని రెచ్చగొట్టడం కూడా మంచిది కాదనేసి నా అభిప్రాయం మీరు దయచేసి మీరు ఏదైనా రాజకీయాలుంటే మీరు పోరాటం చేయండి మాట్లాడండి దయచేసి స్త్రీలని అడ్డం పెట్టుకొని స్త్రీలని వెన వాళ్ళని రాజకీయాలకి లాగద్దనేసి నా వ్యక్తిగత అభిప్రాయం దయచేసి ఇందులో నాదేదైనా తప్పు పొరపాటు ఉంటే కూడా ఖచ్చితంగా కూడా నేను ఎప్పుడైనా కానీ సరే ఎవరు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఎవరిని కూడా మాట్లాడాలనేసి వ్యక్తిగతంగా మాట్లాడకూడదు మాట్లాడడం కూడా అది మంచి సంస్కారం కాదు ఆ విధంగా చెప్పుకోవాలి కానీ మీరు లేనిపోనాటివన్నీ కూడా చెప్పడం మంచిది కాదనేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ